హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. 1000 సబ్స్క్రైబర్స్కి మనం దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి స్టోరీకి మీరు ఇచ్చే ఒకే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు పొందిన భయానక అనుభూతిని మీ ఫ్రెండ్స్ కూడా ఈ స్టోరీస్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళితే, కటిక అంధకారంలో, అడవుల మధ్య, భయానక వర్షంలో విశ్వనాథ్ అవంతి ప్రయాణం చేస్తూ వస్తుండగా, అప్పటిదాకా నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపైకి ఒక్కసారిగా ఒక తెల్లటి ఆకారం కారుకి అడ్డం రావటంతో అంతలోనే భయంకరమైన యాక్సిడెంట్. కళ్ళు తెరిస్తే చుట్టుపక్కల ఎవరూ లేరు, కానీ ఎక్కడో దూరాన ఒక వెలుతురు కనిపించటంతో ఇద్దరూ పైకి లేచి ఆ వెలుతురు దగ్గరికి వెళ్ళారు. అంతే, అది ఒక పాడుబడ్డ హోటల్. సో బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. అది చింతపల్లి గ్రామం. ఆ గ్రామం నుండి 1 కిలోమీటర్ దూరాన బైపాస్ రోడ్ పక్కనే ఏ టైంలోనైనా ఫుడ్ దొరికే ఏకైక హోటల్ కాంచన హోటల్. పగలు రాత్రి తేడా లేకుండా అందరికీ కడుపు నిండా పెట్టి పంపేది కాంచన. భర్త చనిపోయినా కూడా ఆ హోటల్తోనే సంపాదించి జీవనాన్ని సాగిస్తుంది. ఎప్పటిలాగే హోటల్కి వెళ్ళిన కాంచన రాత్రి 9 గంటలైన ఇంటికి రాలేదు. 7 దాటితే మాత్రం ఆ బైపాస్ రోడ్ భయంకరంగా అంధకారంగా మారుతుంది. సాయంత్రం 6 గంటలకే రావాల్సిన కాంచన ఇంకా ఇంటికి రాలేదు. తెల్లవారుజామున ఊళ్ళో ఉన్న వారందరూ హడావిడిగా పరిగెత్తుకుంటూ ఆ బైపాస్ రోడ్ ఎక్కారు. అందరూ కలిసి ఆ హోటల్ దగ్గరికే వెళ్ళారు. అక్కడ జరిగిన సంఘటన చూసి అందరి వెన్నులో వణుకు పుట్టింది. ఆ హోటల్లో ఉన్న చెక్క దిమ్మకి కాంచన ఉరివేసుకుంది. ఇలా ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనను చూసి అందరూ భయపడిపోయారు. కాంచన ఉరివేసుకుని చనిపోయేంత పిరికి మనిషి కాదు. ఆమె గురించి అందరికీ తెలుసు. ఆ చుట్టుపక్కల ఎంత గాలించినా ఎలాంటి ఆధారం దొరకలేదు. కావాలనే ఎవరో కాంచనని చంపేసి ఉండొచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఊళ్ళో ఎవరికీ కూడా కాంచన మీద అంత ప్రతీకారం కానీ ద్వేషం కానీ లేదు. కొన్ని రోజులకి ఆ హోటల్ పూర్తిగా భయంకరంగా పాడుబడింది. ఇక ఆ గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడా కూడా హోటల్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఆ భయానక అడవుల మధ్య కాంచనకి ఇలా జరగటం చూసి హోటల్ పెట్టడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. కాలం గడిచే కొద్దీ ఊళ్ళో ఉన్న అందరూ కాంచనని మర్చిపోతుండగా, అర్ధరాత్రి 12 గంటల సమయంలో భయంకరంగా కేకలు వేస్తున్నట్టు వినిపించేసరికి ఇళ్లలో ఉన్న వారందరూ కూడా బయటకు వచ్చి చుట్టుపక్కల మొత్తం చూశారు. ఎవరూ కనిపించలేదు. ఈ టైంలో ఇంత భయంకరంగా కేకలు ఎవరు వేశారో ఎవరికి అర్థం కాక ఎవరి ఇళ్లలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయాన్నే దీని గురించి సమావేశం ఏర్పాటు చేశారు. కొంతమంది కాంచనే దెయ్యంగా మారి తిరుగుతుందని చెప్పటంతో అక్కడున్న వారందరూ భయపడిపోయారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎవరికి అర్థం కాలేదు. అసలు రాత్రి అయితే చాలు, అందరూ భయపడుతున్నారు. ఎలాగైనా సరే ఆ కేకలు ఎవరు వేస్తున్నారో చూడాలని అందరూ ఎవరి ఇంటి ముందు వాళ్లే కూర్చుని కాపలా కాస్తున్నారు. సరిగ్గా 12 గంటల సమయంలో అందరూ ఒక్కసారిగా భయంకరంగా కేకలు వేస్తూ రక్తపు వాంతులతో ఇంటి ముందు మొత్తం దారుణంగా రక్తపు మడుగులో ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ రోజు అందరూ చావుని దగ్గరగా చూసొచ్చారు. ఇంత జరిగిన తరువాత కూడా అందరికీ ఒకటే అర్థమైంది. అది ఏమిటంటే, ఇదంతా చేస్తుంది చేసింది కాంచన. కొన్ని నెలల ముందు కాంచన, ఆమె భర్త ఇద్దరూ కూడా ఊళ్ళోనే ఒక హోటల్ని ప్రారంభించారు. ఊరు మొత్తం మీద ఒకే ఒక హోటల్, ఖర్చుకి మించిన ఆదాయం. ఎంతో హడావుడిగా సాగే హోటల్ ఒకరోజు కాంచనకి అనారోగ్యంతో ఉండటంతో 4 రోజుల పాటు హోటల్ మూసివేశారు. కొంచెం కోలుకున్న తరువాత కాంచన భర్త ఇప్పుడే వస్తానని చెప్పి సాయంత్రం 6 గంటలకి వెళ్ళాడు.
రాత్రి 10 గంటలైనా ఇంటికి రాలేదు. కాంచనాకి భయం మొదలైంది. పైకి లేవలేని పరిస్థితి. అలాగే ఏడుస్తూ కూర్చుంది. ఉదయాన్నే ఊరి జనం మొత్తం హడావుడిగా పరిగెత్తటం కాంచన చూసింది. ఒకతన్ని ఆపి ఏం జరిగిందా అని అడిగింది. ఊరి బయట ఉన్న బైపాస్ రోడ్ పక్కనే పాడుపడ్డ వాయులో ఒక శవం కనిపించిందని చెప్పాడు. ఆ మాట చెప్పగానే కాంచనకి గుండె బద్దలైంది. అది తన భర్త కాదు కాదు అని తన మనసులోనే భయాన్ని బాధని దిగమింగుకుంటూ ఉండగా ఆ శవాన్ని చూసొచ్చిన అతను కాంచన దగ్గరికి పరిగెత్తుతూ వస్తుండగా అతన్ని చూసిన కాంచనకి శరీరం మొత్తం చెమటలు పట్టాయి. కాంచన ఏదైతే జరగకూడదు అనుకుందో అది జరిగింది. తన భర్త చనిపోయాడని చెప్పటంతో స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. కాంచన భర్త ఎలా చనిపోయాడో ఎవరికీ తెలియదు. 3 రోజుల దాకా కాంచన స్పృహ కోల్పోయి అలాగే ఉంది. కాంచన మేనమామ అయిన రంగనాథ్ ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు. కాంచన స్పృహ కోల్పోయిన రోజు నుండి 3 రోజులు అతన్ని ఇంట్లోనే ఉంది. 4వ రోజు అర్ధరాత్రి 11 గంటల సమయంలో కాంచన ఒక్కసారిగా భయంకరంగా కేకలు వేస్తూ పైకి లేచింది. అలా కాంచనని చూసిన రంగనాథ్ భయపడిపోయాడు. రంగనాథ్ వెంటనే తన భర్త చనిపోయాడని కాంచనకి చెప్పాడు. ఇది జరిగి 3 రోజులవుతుందని స్పృహ కోల్పోయి ఈ ఇంట్లోనే ఉన్నావని కాంచనకి రంగనాథ్ చెప్పాడు. ఇక ఆమె బాధ చెప్పలేనిది. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కాంచన మానసికంగా కుంగిపోయింది. కొన్ని రోజుల తర్వాత బాధని దిగమింగుకొని ఒక నిర్ణయానికైతే వచ్చింది. తన భర్తతో పాటు మొదలుపెట్టిన హోటల్ని కొనసాగించాలనుకుంది. కానీ ఊళ్ళో కాదు, ఊరి బయట ఉన్న బైపాస్ రోడ్ పక్కనే. టైం కాని టైంలో చాలామంది ఆ రోడ్లో వెళ్తూ ఉంటారు. కనీసం వారికి కడుపు నిండా భోజనం పెట్టాలన్నదే నా కోరిక అంటూ తన మేనమామైన రంగనాథ్కి చెప్పింది. మొదట్లో రంగనాథ్ వద్దని చాలాసేపు బ్రతిమిలాడాడు. చివరికి కాంచన మాట వినకపోవటంతో ఆ రోడ్డు పక్కనే హోటల్ పెట్టడానికి రంగనాథ్ ఆ హోటల్ కోసం అన్ని పనులు మొదలుపెట్టాడు. అనుకున్న ప్రకారం కాంచన హోటల్ పెట్టేసింది. జీవితంలో బాధను చూసిన కాంచన ఆ హోటల్తో ఆనందంతో ముందుకు సాగిస్తూ ఉంది. కాంచనకి ఏ అవసరం వచ్చినా రంగనాథ్ దగ్గరుండి చూసుకునేవాడు. కొన్నిసార్లు ఆ హోటల్ దగ్గరే ఉండేవాడు. అలా ఒకరోజు బాగా జోరుగా వర్షం కురుస్తుంది. కాంచన ఎలాగైనా సరే హోటల్కి వెళ్ళాలనుకుంది. దానికి రంగనాథ్ ఒప్పుకోలేదు. అతని మాట వినకుండా అలాగే వెళ్ళిపోయింది. భయంకరమైన వానలో కాంచన ఎక్కడ ఆగకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంది. సరిగ్గా బైపాస్ రోడ్ దగ్గరికి రాగానే ఒక తెల్లటి ఆకారం ఆమె ముందు నుంచి వెళ్ళిపోయింది. అలా చూసేసరికి కాంచన భయపడింది. చివరికి హోటల్ దగ్గరికి చేరుకుంది. ఆ వానకి కరెంటు కూడా పోయింది. హోటల్ మొత్తం చీకటిగా ఉంది. కాంచన హోటల్ లోపలికి వెళ్ళగానే ఆమె భర్త గుర్తుకు రావటంతో కొంచెం బాధపడింది. ఉన్నట్టుండి కిటికీ దగ్గర ఏదో శబ్దం వచ్చింది. కాంచన ఒక్కసారిగా ఉలిక్కిపడి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ కనిపించలేదు. అంతా చీకటిగా ఉంది. ఒక్కసారిగా కాంచన చేతిని ఎవరు గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. భయంతో కేకలు వేసినా వదలలేదు. ఆ చీకట్లో ఎవరున్నారో కూడా కనిపించటం లేదు. కాంచనకి మనసులో అనుమానం మొదలైంది. ఎందుకంటే ఇద్దరి మధ్య దారుణంగా ఘర్షణ జరిగింది. అతని మెడలో ఉన్న గొలుసు కాంచన చేతిలోకి వచ్చింది. దానికి పులిగోరుతో ఉంది. కాంచనకి అర్థమైంది, అది ఎవరిదో కాదు, రంగనాథ్. అతనికి ఎప్పటి నుండో కాంచన మీద కామ ప్రేరణ ఉంది. అది ఈ రోజుకి తెలిసింది. ఆ క్షణంలో తన భర్తని రంగనాథే చంపేశాడనుకుంది. మంచితనంగా ఉంటూ ఏ అవసరం వచ్చినా ఆదుకుంటూ చివరికి ఇలా చేయటంతో కాంచన తట్టుకోలేకపోయింది. రంగనాథ్లో ఉన్న ఉన్మాదం కాంచనాన్ని చంపేసేలా చేసింది. బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయింది. పక్కనే ఉన్న తాడుతో పైన ఉన్న చెక్క దూలానికి కాంచనాన్ని ఉరివేశాడు రంగనాథ్. తనకేమీ తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తరువాత రంగనాథ్ కొడుకు విశ్వనాథ్ కూతురు అవంతి సిటీ నుండి తన గ్రామానికి వస్తూ ఉండగా భయంకరమైన వర్షం. ఆ ఊరి పొలిమేర రోడ్డు కనిపించగా ముందుకు వెళ్ళేసరికి, సరిగ్గా ఆ పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళేసరికి ఒక తెల్లటి ఆకారం కనిపించటంతో
కారు స్టీరింగ్ స్టక్ అయిపోవటం వల్ల చెట్టుకి గుద్దుకున్నారు. చాలాసేపు తర్వాత పైకి లేచి పక్కనే ఉన్న హోటల్లో వెలుతురు కనిపించటంతో లోపలికి వెళ్ళారు. రంగనాథ్ ఇంటి దగ్గర కొడుకు కూతురు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి 2 గంటలైనా ఇంకా రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఉదయాన్నే ఆ బైపాస్ రోడ్ పక్కనే చెట్టుకి గుద్దుకున్న కారు, కొంచెం దూరంలో ఉన్న ఆ పాడుబడ్డ హోటల్లో విశ్వనాథ్, అవంతి ఇద్దరు ఊరు వేసుకుని చనిపోయి ఉన్నారు. ఊరు మొత్తం భయానక వాతావరణం నెలకొంది. వాళ్ళిద్దరిని అలా చూడగానే రంగనాథ్కి ముచ్చెమటలు పట్టాయి. కాంచనాయ పిల్లలిద్దరిని చంపిందనుకున్నాడు రంగనాథ్. సో ఫ్రెండ్స్, ఈ హర్రర్ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకొక ఇలాంటి హర్రర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బై ఫ్రెండ్స్.